నా లైఫ్లో జరిగిన ఒక సాడ్ న్యూస్ తోటి ఆర్ఫనేజ్ హోమ్ ప్రారంభించడం జరిగింది. బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత 13 సంవత్సరాల అమ్మాయి, ఆమెకు అనుకున్న ఆస్తిని అంతా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆమె నిక్ నేమ్ మీద మనం ఆర్ఫనేజ్ హోమ్ ప్రారంభించడం జరిగింది. 4 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికి 20 మంది అనాథ పిల్లలు ఉన్నారు. 30 ఎకరాల క్యాంపస్ అది, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్, పిల్లలు వస్తే పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, వాళ్ళకి ఒక పెద్ద డైనింగ్ హాల్, ఏది కావాలన్నా ఉంది. ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నాను. అనుకోకుండా నేను ఈరోజు నిన్న వెలుగు పేపర్ చూశాను, చూస్తే ఈ కాన్ఫరెన్స్ గురించి తెలిసింది. ఇన్నయ్య అన్న కండక్ట్ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా రావాలని ఈరోజు మెట్పల్ నుండి మార్నింగ్ ఇక్కడికి వచ్చి మీ అందరితో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఉండాలి, అనాథ పిల్లలకి సేవ చేయాలని ఒక మంచి హృదయంతో వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు చల్లగా చూడాలని మనసారి కోరుకుంటున్నాను. రాజకీయ పరంగా మేము కూడా బీజేపీలో ఉన్నాను, లాస్ట్ టైం కంటెస్ట్ చేశాను. మా ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. డెఫినెట్గా పార్లమెంటులో మనకు కావలసిన బిల్లును పాస్ చేయడానికి 100% మీ యొక్క ఇక్కడున్న రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి, ఇక్కడున్న రిజల్యూషన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ధర్మపూర్ అరవింద్ గారికి మరియు బండి సంజయ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా పిల్లలకి, ఇంతకుముందు మన సెన్సార్ బోర్డు సభ్యురాలు చెప్పారు, పిల్లలకు ఒకవైపు ఆర్థికంగా ఎడ్యుకేషన్గా రక్షణ కల్పిస్తూ అదేవిధంగా వాళ్ళకు మానసికంగా ఫిజికల్గా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కాబట్టి ఈ ఫోర్స్ ఫౌండేషన్కి భవిష్యత్తులో ఏ విధంగానే కూడా నా యొక్క సేవలు ఏ విధంగా అవసరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా మా యొక్క సేవలను విస్తరింపజేస్తాం. మీరు రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఆ రిజల్యూషన్ కాపీని డెఫినెట్గా ధర్మపూర్ అరవింద్ గారికి మరియు బండి సంజయ్ గారికి తీసుకెళ్ళి పార్లమెంటులో బిల్లు అయ్యే విధంగా మా వంతు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము.